జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బీసీలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇడ సీక్వెన్స్ చూడండి. రేవంత్ రెడ్డి కవిత బిజినెస్ పార్ట్నర్లు గూగుల్ కొట్టుర్రి అలా ఒకటే కంపెనీల డైరెక్టర్లు ఉన్నాయి. మీకు పేర్లు వస్తాయి, కంపెనీ పేర్లు వస్తాయి. ఆ తర్వాత కవిత బోధకి నిజామాబాద్ కి ఇన్ఛార్జ్ అయితది. ఆ తర్వాత మొన్న ఈ మధ్య మహిళా బిల్లు నరేంద్ర మోడీ పాస్ చేస్తే ఈమెకి ఏం రోల్ ఉన్నదో. ఈమె పార్టీలు అయితే మహిళలు ఎవరు కనబడరు, ఈమె ఒక్క మీద పూలు కనబడరు. ఈమె బాలర్ శక్తి, నారీ శక్తి, బాలర్ శక్తి, నారీ శక్తి అని సపోర్ట్ కొట్టి కొట్టింది కదా. పక్కకి సపోర్ట్ ఎవరు కొడుతున్నారు కూసని? ఆకుల లలిత గారు కొడుతున్నారు. ఆమె పక్కకే కూర్చున్నది ఆమె కూడా బాలర్ శక్తి, నారీ శక్తి, కవిత జిందాబాద్ అని. ఫస్ట్ ఏమో రేవంత్ రెడ్డి కవిత పార్ట్నర్, కవిత దాని తర్వాత నిజామాబాద్ అర్బన్కి బోధనికి ఇన్ఛార్జ్ చేయించుకున్నది పార్టీలో. ఆ తర్వాత ఆమెకి అతి సన్నిహితురాలు ఆకుల లలితని రేవంత్ కు చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి పంపుతున్నది కవిత. ఆకుల లలిత గారు ఎవరండి? మునుర్గా సోదరులు ఉన్నారు చతురెత్తుడా? మునుర్గా సోదరులు ఉన్నారా? కార్పొరేటర్లు ఎందరు ఉన్నారా? మునుర్గా లేబూరు చేతులు లేబూరి మీ మున్నూరుగాపు జిల్లా సంఘం, మన మున్నూరుగాపు జిల్లా సంఘం గౌరవ అధ్యక్షులు ఆయన బతుకున్నంత కాలం ఎవరే? డిఎస్ గారు. డిఎస్ గారిని మోసగిచ్చి ఆయనకు రావాల్సిన ఎంఎల్సీ పదవిని దిగ్విజయ్ సింగ్ కి పైసలు ఇచ్చి కొనుక్కున్నది ఎవరే? ఎవరే? మున్నూరుగాపు సోదరులు సత్తవాడుతున్నా ముసల్మాన్ సే పూచలియా భాయ్, అవి మున్నూరు కాపు సే పూసరావు పోనేవో. ఆ ఓఈటీ శ్రీనివాస్ కి బడి పెట్టి రీసెంట్లీ కాంగ్రెస్ మే జాయిన్ ఉస్కా టికెట్ ఫ్రీ అయ్యలేదు. ఈ మున్నూరు కాపు ఆలోచన చేసుకోవాలి. మీరు గౌరవ అధ్యక్షులను ముంచిందే ఆమె, మళ్ళీ ఆయన కొడుకుని ముంచుతున్నది ఆమెనే. నా సంగతి వేరు, నేను కుల రాజకీయాలు చేయా, నేను హిందుత్వం కోసం కొట్లాడతా, నేను మోదీత్వం కోసం కొట్లాడతా, నేను నరేంద్ర మోడీ కోసం ప్రాణాలన్నీ ఇస్తా, నా సంగతి వేరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.